కాకినాడ జిల్లా ఆర్యవేశ కళ్యాణ మండపం వద్ద జగ్గంపేట ఆర్యవేశ సేవా సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్, ఆర్యవేశ మహిళ మండలి ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాముడి విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జగ్గంపేట ఆర్యవేశ సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆల్పించారు. అనంతరం స్కూల్ పిల్లలందరికీ చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవేశ గౌరవ అధ్యక్షులు కొత్త భైరవకృష్ణ, కొత్త కొండబాబు, దారా శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ ఆర్యవేశ సేవా సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నామని, 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చినప్పటికీ జనవరి 26వ తేదీ వరకు రాజ్యాంగాన్ని అమలు పరచలేదని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని, ఆ రోజున రిపబ్లిక్ డేగా ప్రకటించడం జరిగిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం ముందుకు వెళ్తుందని, ప్రతి ఒక్కరూ ఐక్యంగా దేశ ప్రతిష్టకు పాటు పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోండా నోకబాబు, బోండా వీరసత్య, వి నాగసత్య, మానపల్లి బంగారాజు, మానపల్లి వీర్రాజు గుప్తా, బొండాడ రాజేష్, బొండాడ జగన్, కంచర్ల బాబు, కంచర్ల శ్రీనివాస్, పాబోలు స్వామి, కాకి సాయి, కొత్త రాము, వెంట్రప్రగడ శ్రీరామూర్తి, కొత్త నాగపండు, మానేపల్లి సాయి, వెంట్రప్రగడ రాధాకృష్ణారావు, బొండాడ సౌమ్య, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం, భారత రాజ్యాంగం ఇది, అందరూ కష్టపడి దేశానికి స్వతంత్రం పడిన మహానుభావు వాళ్ళందరూ కూడా గుర్తు చేయవలసిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. మీరందరూ కూడా నేటి బాలలు, రేపు మీరు చక్కగా చదువుకుని మీకన్నా తల్లిదండ్రులకి, మీకన్నా ఊరు కూడా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవేశ సంఘం సభ్యులకి, వాసీ క్లబ్ సభ్యులకి, వనిత క్లబ్ సభ్యులకి, ఆర్యవేశ మహిళా సభ్యులందరికీ పేరు పేరున మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మన ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షులు అయినటువంటి కైలాస్, ఈ రోజు ముందుగా రిపబ్లిక్ డే కానీ అప్పుడు సెలవుల్లో మంచి రోజులు వస్తాయి. స్కూల్ వచ్చేటప్పుడు ఆ రోజు స్కూల్ ఉన్నారు, మళ్ళీ ఏం చేస్తారు మనకి స్కూల్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ వస్తారు. అలాగే మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది, కానీ మనకి మనకి ఏంటంటే రాజ్యాంగం అంటే మన హక్కులు ఏంటి, మన భారతీయులు బతకాలని 18 నెలలు కష్టపడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం రాసి ఈ రోజు ఆ తీర్మానం చేశారు. అంటే మీరు మంచి రోజు వెనకడ అక్షరాభ్యాసంలోకి ఎలాగెళ్ళి ఒకరోజు స్కూల్కి వెళ్ళగలుగుతారో అలాంటి రోజు అనమాట మన భారతదేశానికి. మనందరూ భారతదేశంలో పుట్టేందుకు మనం గర్వించాం. ముసాయిదాన్ని తయారు చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. అది 1949 సంవత్సరంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్ష వారి యొక్క రాష్ట్రపతి అధ్యక్షతన ఆ ముసాయిదా చట్టాన్ని అమలుపరిచి ఆమోదపత్ర 1950 జనవరి 20వ తారీఖున ఆమోదముద్ర పొందడం జరిగింది. ఆ సందర్భంగా ఈ యొక్క జనవరి 26వ తారీఖుని మన యొక్క పండగ జరుపుకోవాలి అని మన రాజ్యాంగాన్ని నిర్ణయం తీసుకుని మన జనవరి 20వ తారీఖుని మన రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అనే పేరుతో మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. కావున ఈ సందర్భంగా వారందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియపరుచుకుని ఈ పండుగ జరుపుకోవాలని. మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున బ్రిటిష్ వారి పరిపాలన నుండి మన భారతీయులం 200 సంవత్సరాలు పైబడి బ్రిటిష్ వారి చేతుల్లో నలిగిపోతూ 1947 ఆగస్టు 15వ తారీఖున మన స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. స్వాతంత్రాన్ని అయితే తెచ్చుకున్నాం, కానీ మన భారత రాజ్యాంగాన్ని ఎలా నడుపుకోవాలి, చట్టాలు ఎలా తయారు చేసుకోవాలి అనే ఆలోచనతో మన మొట్టమొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1947లో ఒక
ఉండండి.